నిన్న జరిగిన సంఘటన జిల్లా వ్యాప్తంగా చాలా బాధాకరమైన విషయం. ఇద్దరు చిన్నారుల పిల్లలు సూసైడ్ అనేది పోలీసులు చెప్పడం కట్టుకథలు. నిన్న సంఘటన చూస్తే ఇద్దరు హత్య అనే దాని మీద మాకు నమ్మకం కలుగుతుంది. ఈరోజు పోలీసులు చూస్తుంటే ఎంత ఉత్సాహంగా వాళ్ళు చేస్తున్నారంటే నారాయణ విద్యా సంస్థలు తృప్తిగా పనిచేస్తున్నారనిపిస్తుంది. నిన్న వాళ్ళని కంకణం చేసేంత వరకు పోలీసులు దగ్గరుండి ఉండేంత వరకు ఉన్నారంటే ఇది నిజంగా హత్య అనే కిందకి. ఈ 13 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థల్లో 13 మంది చనిపోవడం జరిగింది. దాంట్లో 11 మంది విద్యార్థినులే, ఇద్దరు విద్యార్థులు. ఆ విద్యా సంస్థకి ప్రభుత్వం తోడుగా ఉండి ఈరోజు అండగా ఉండి ఈరోజు ఆ విద్యా సంస్థ యజమానికి చేస్తున్నారు. మేము ముఖ్యంగా నారాయణ విద్యా సంస్థల్ని మూసేయాలి, వాళ్ళకునే విద్యా సంస్థల్ని రద్దు చేసి చేయాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా పోలీసులు తెల్లారుదాన 4 గంటలకే వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనేది అర్థం కావడం లేదు. స్వస్థందంగా ప్రజలందరూ ముందుకొచ్చారు. అన్ని పార్టీలు ఈరోజు బంద్ పిలిపడం జరిగింది. అన్ని విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు కూడా స్వస్థందంగా బంద్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బంద్కి సహకరించకుండా పోలీసులు అన్ని పార్టీలని, అఖిలపక్ష పార్టీని అరెస్ట్ చేయడం అనేది తెల్లారుదాన 4 గంటకే చాలా బాధాకర విషయం. ఒక నియంత పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు ఇద్దరు చిన్నారులు విద్యార్థులు భవిష్యత్తు తరాలు కావాల్సిన వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అలాంటి బిడ్డలు చనిపోతే న్యాయ విచారణ జరిపి ఇమీడియట్గా చర్య తీసుకోవాల్సింది పోయి ఆ సమస్యలకి రక్షణ కల్పించి ఈరోజు కడప నగరంలో బంద్కు కూడా ప్రజలు సహకరిస్తా అంటే మీరు బంద్ వద్దు అని చెప్పేసి ప్రయత్నంలో మీరు చేస్తున్నారంటే ఎంత నియంత పరిపాలన జరుగుతుందో ఈరోజు తెలుస్తుంది. ఇప్పటికైనా ప్రజలు స్వస్థంగా పిలిపండి, న్యాయ విచారణ జరపండి. ఆ పిల్లలకి, ఆ పిల్లల తల్లిదండ్రులకి న్యాయం జరిగేట్టుగా ఈ ప్రభుత్వం చేయకపోతే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖిల పక్షంతో కలిపి న్యాయం జరిగేందుకు మేము పోరాటం చేస్తాము.